Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. మన హోసానా కీర్తన పాటల పుస్తకంలో నుంచి నా జీవితాన కురిసిన కృపామృతమైన పాట పాడుకుంటూ జీవితా నీయోనద్యమును తలంచుచు స్తుతించెదను కృపయేనా అడుగులు స్థిరపరచి వండపై నిల్పెను నీయోనద్యమును తలంచుచు స్తుతించెదను చెప్తాం హల్లెలూయా. మరొక పాట మనం విందాం.
ఈ పట్టణానికి మహా సంతోషం. హల్లెలూయా. చాలా సంవత్సరాల తర్వాత మరలా మన పట్టణాన్ని పరిశుద్ధాత్ముడు దర్శించే సమయం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఆయన దీవెన వర్షాన్ని కుమరించే సమయం. హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం. సదయుడు అనే పాటల పుస్తకంలో 34 నెంబర్ పాట పాడుకుందాం. నీ కృప నిత్యముండని పాట పాడుకుందాం. అందరూ మాతో కలిసి పాడాలి. చప్పట్లు కొడుతూ ప్రభువుని మనసార స్తుతిద్దాం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నీతి మల్దుల కుడారాలలో వినబడుచున్నది.
సంగీత సునాదము ఇది మల్గున గుడారాలలో వినబడు చుల్లది రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముడును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింపా నాదర మహేశయ్యా చెప్పబడదు ఉన్న పాటలకు విలువలు ఉన్నట్టు కృతజ్ఞతనిచ్చావు కృపలు నిలిపావు శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్టు కృతజ్ఞతనిచ్చావు కృపలు నిలిపావు పొంగిన వేళలు నన్ను లేవనెత్తిన చిరునామాది కలిసి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయ హల్లెలూయ ప్రైజ్ ద లార్డ్. సదయుడని పాటల పుస్తకంలో 3వ నెంబర్ పాట
ఎస్టీబీసీ గ్రౌండ్ అంతా స్తుతులతో నింపబడాలి, స్తుతి స్తోత్రాలతో నింపబడాలి. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్.
స్వరముల గానాలలో వేలాది దూతలు తల్కళములతో కొనియాడబడుచున్న మన సేవకులందరూ కలిసి మరొక పాట పాడతాం. Praise the Lord. Hallelujah. జ్యోతిర్మయుడ నా ప్రాణప్రియుడ అని పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుస్తాం. జ్యోతిర్మయుడ నా ప్రాణప్రియుడ స్తుతి మహిమలు నీకే మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు అనుక్షణము నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా
సింహాసనముపై పాలించుటకై జయమందుటకు సింహాసనముపై పాలించుటకై జయమందుటకు సమర్పణ కలిగి పరిశుద్ధతలో నిలిచెదము సమర్పణ కలిగి పరిశుద్ధతలో నిలిచెదము విలువైనది సమయము ఘనమైనది జీవితం చేతి తల్లి చెప్తామా గట్టిగా గట్టిగా హుషారుగా హుషారుగా సంతోషంగా సంతోషంగా ఆమేన్ ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన. మనం ఆరాధించు దేవుడు ఆత్మయి ఉన్నాడు కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. చెప్పండి ఒకటి గట్టిగా హుషారుగా హుషారుగా సంతోషంగా గట్టిగా గట్టిగా. Praise the Lord. దేవుని స్తుతించిన వాళ్ళు పాతాళానికి దిగిపోతారని లేఖను సెలవిస్తారు. పాతాళంలో శుభ దుర్వాసన పడుతుంది. దేవుని స్తుతించే వాళ్ళ మధ్యలో ఎరుకో గోడలు కూలతాయి కూలతాయి చరసాల పునాదులు కదలతాయి కదలతాయి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. కన్నీళ్లు నాట్యంగా మార్చబడతాయి మార్చబడతాయి. వెలుతురు సంగీతములుగా మార్చబడును కాక కాక. ఆమేన్ ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన. తండ్రి అయిన దేవ కుమారుడైన ప్రభు పరిశుద్ధాత్మదే Thank you.
సార్వత్రిక సంఘ సాధకుడ Yeah.
శబ్దాలు చెప్తాం హుషారుగా, శక్తితో శక్తితో శబ్దం పెంచాలి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. శబ్దాలు కొట్టి దేవుని నామం మహిమపరచు. శక్తితో శక్తితో ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నాకు చాలిన దేవుడు. చాలా కాలమైంది మోషే నన్ను ఇద్దరం కలిసి పాడి క్యాసెట్లో కూడా ఇద్దరం కలిసి పాడాం. ఎర్రగుంట పాలెంలో సేవ చేస్తున్న దైవ సేవకులు మన మధ్యలోకి వచ్చారు. మన దేవుడు ఎవరు? అబ్రహాం ఎందుకు దేవుడు తెలుసా? అబ్రహాంకి ఎందుకు దేవుడు తెలుసా? దేవుడు పిలిచినప్పుడు స్వదేశాన్ని విడిచిపెట్టాడు. దేవుడు అతన్ని ఎక్కడికి వెళ్ళామనో ఎరుగకనే బయలుదేరాడు. గట్టి కొట్టి చప్పుడు సంతోషంగా. అందుకే అతను విశ్వాసులు తండ్రి అయ్యాడు. అందుకే అతను అబ్రహాము దేవుడు అన్నాడు. అలాగే ఇస్సాకు ఎందుకు దేవుడు అంటే అతడు విధేయుడు. తండ్రి అతని చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టి కత్తి తీసి అతని మీద వేస్తూ ఉంటే మౌనంగా ఉన్నాడు. ఇస్సాకులో మనం నేర్చుకోవాల్సింది అతడు విధేయుడు. ఒక్కని అవిధేయత వలన ప్రపంచానికి పాపం వచ్చింది. యేసు ప్రభు విధేయత వలన మన అందరికి రక్షణ వచ్చింది. కొట్టడం చెప్పడం సంతోషంగా గట్టిగా. ఇస్సాకులో ఉన్నది విధేయత. యాకోబులో ఉన్న లక్షణం ఏంటంటే తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మరలా తిరిగి వచ్చి ఇంట్లోకి చేరాడు. ముగ్గురులో మూడు రకాల అనుభవాలు ఉన్నాయి. అబ్రహాములో స్వదేశాన్ని విడిచిపెట్టడం, ఇస్సాకులో విధేయుడు ఉండటం, యాకోబులో తండ్రి ఇంట్లో వచ్చి చేరడం. వాళ్ళకి ముగ్గురులో మూడు రకాల లక్షణాలు ఉన్నాయి. మనకు మూడు లక్షణాలు మనలో ఉండాలి, అప్పుడే మనకు దేవుడు. చేతే తల్లి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాడదామా? పాడదామా? దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు.
జనులు విజయవాడ రాజధానిలో మహానగరములో పరిచర్యలో ఒసన్నా మినిస్ట్రీస్లో కొనసాగుతున్న దైవజనులు మొట్టమొదటి వాక్యాన్ని చెప్పడానికి మన మధ్యకు వచ్చున్నారు రమేష్ మాస్టర్ గారు. ఈ సమయాన్ని వాక్య పరిచర్యకు మనం అప్పగిద్దాం. దైవజనులు చక్కటి సందేశము ద్వారా పరిశుద్ధాత్ముడు దైవ సేవకులు వాడుకునేటట్టుగా ప్రార్థన చేద్దాం. అందరం తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆ తదుపరి దైవజనులు మనకి పరిశుద్ధాత్మని ద్వారా చక్కటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు. ఈ మొదటి రాత్రే దేవుని మహిమ మన మధ్యకు దిగి రావాలి. అందరూ ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. ఈ 4 దినాల పాటు అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి, సూచక క్రియలు జరగాలి. దైవ సేవకుల్ని అభిషేకించి వాడుకోవాలి. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ కర్నూలు ఓల్డ్ రాజధాని, పూర్వకాలంలో ఈ పట్టణాన్ని రాజధానిగా కొన్నాళ్ళు మీరు ఏలుబడి చేస్తూ వచ్చారు. ఈ ఓల్డ్ రాజధాని పట్టణములో, ఈ మహానగరములో ప్రభువా, ఈ సభలు మీరు ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. ప్రారంభానికే మీరు మాకు మా మధ్యలోకి దిగి వచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఆత్మస్వరూపిగా, అదృశ్య దేవుడుగా మా మధ్యలో సంచరిస్తున్నందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభువా. మీ దాసుడు నిలబడి వాక్య సందేశాన్ని అందించిన ఉండగా ప్రభువా, మీ దాసుడికి నోటికి బోరగా ఉండండి. నీ బోధతో నింపండి ప్రభువా, నీ బోధతో నింపండి అయ్యా. నీ వాక్కును పంపి వేల మంది ప్రజల్ని స్వస్థపరచండి. నీ వాక్కు ద్వారా నెమ్మది కలుగు చేయండి. విచారాలు కొట్టివేయండి ప్రభువా, ఆరణకరులు చేయండి, క్షేమాన్ని కలుగు చేయి. ఈ మొదటి రాత్రి కూడికలోనే పరిశుద్ధాత్ముడా, శక్తి గల మీ వాక్కు ద్వారా ఈ దాసుని బలపరిచి వాడుకోబోతున్నందుకై స్తోత్రాలు. ప్రశాంతమైన వాతావరణంలో నీ మెల్లని స్వరముతో ఈ దాసుని ద్వారా మా అందరితో మీరు మాట్లాడబోతున్నందుకై ఈ సభలన్నీ కూడా ఆశీర్వాదకరంగా ప్రతి 4 దినాలు 4 రాత్రులు అద్భుతంగా మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రము నాయన. ప్రారంభము మహిమకరంగా జరిగించబోతున్నారు, ముగింపు మహామహిమకరంగా జరిగించబోతున్నందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. ఈ రాత్రి మీరు మాట్లాడి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకున్నామని, సర్వఘనత మహిమ ప్రభావములు మీ దాసుని ద్వారా మీరే పొందుకునుచున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దైవజనులు వాక్య సందేశాన్ని మనకు మంచిది
ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ సభల మొదటి రాత్రి కూడికలో పాలు పొందిన మీ అందరికీ మహోత్సన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ మొదటి రాత్రి మీతో కూడా కలిసి ప్రభుని స్తుతించి ఆరాధించి దేవుని అమూల్యమైన వాక్కులు ధ్యానించే చక్కటి అవకాశాన్ని నాకు అనుగ్రహించిన తండ్రికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రియులరా, మనకంటే బలం కలిగిన వాళ్ళు, ధనం కలిగిన వాళ్ళు, అన్ని రంగాలలో ఆరితేరిన వాళ్ళు ఎందరో ఈ సమయాన్ని చూడడానికి పరుగులు తీసి అలసిపోయారు. కొందరు లోకంలో కలిసిపోయారు, కొందరు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అభాగ్యులు అయోగ్యులమైనప్పటికీ కూడా కృపగల తండ్రి చాచిన రెక్కల నెడలో మనల్ని దాచి విశేషమైన కృపనిచ్చి సజీవుల దేశంలో సజీవుడైన ప్రభుని ఆరాధించేటట్లు ప్రభు మనల్ని సజీవులుగా ఉంచాడు. ఇది మన బలం మన ధనం కాదు, కానీ నిలువెత్తున కనిపించే కరుణామయుని సంకల్పం అని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. ఏదైనా ఈరోజు బ్రతికి బట్టగట్టి బైబిల్ బట్టి ఈ ఆవరణంలో మనం కూర్చునున్నాము అని అంటే నిలువెత్తున కనిపించేది కృపయే. ఆయన కృప లేక క్షణం కాదు కదా. ఒక కన్ను రెప్పపాటులో కూడా మనం జీవిస్తాము అని అనుకోవడం అది అమాయకత్వం అవుతుంది, అవివేకం అవుతుంది. ఈ రాత్రి సజీవుడైన ప్రభుని మనం చేరాం. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. మన దేవుడు ఎక్కడున్నాడు అనంటే ఏదో కొండ మీదన, గుట్ట మీద, తిప్ప మీద, చెట్టు మీద అని కాదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి మనం ఆయన్ని దర్శించుకొని రావాల్సిన అవసరం ఏమి లేదు. లేక ఏదో సంవత్సరానికి ఒకసారి ఆయన మన దగ్గరకు వస్తాడు అని కూడా ఏమి కాదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఆయన నామాన్ని స్తుతిస్తారో, ఆరాధిస్తారో, స్మరిస్తారో, వారి మధ్యలో నేనుంటాను అన్నాడు ఆయన. అన్నవాడు ఉన్నవాడు. ఈ రాత్రి నిశ్చయంగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఉన్నాడు గనుక ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన మన హృదయ అభిలాషను తీరుస్తాడు. దేవుని వాక్యం ఇలాగా చెప్తుంది, ఆశపడిన ప్రాణాన్ని ఏం చేస్తాడట? ఆశ తీరుస్తాడు కాదండి, తృప్తిపరుస్తాడు. ఇక చాలు అనేటంత వరకు కూడా ఆయన గుప్పిలు విప్పి ధారాళంగా ప్రసాదిస్తాడు. ఆయన దీవెనలు ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా అల్పమై స్వల్పమై ఉండవు, అవి మహిమైశ్వర్యముతో కూడినవి గనుక ధారాళంగా ఉంటాయి. ఈ నాలుగు రాత్రులు మీ కర్తవ్యం మీరు గుర్తిస్తే, మీరు చేయవలసినది మీరు చేయగలిగితే నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గొప్ప దీవెన ఈ సభల మూలంగా విశ్వసించిన వారందరూ పొందుకొనుదురుగాక. ఎందుకంటున్నానంటే ఈ మాట, చాలామంది వాళ్ళ కర్తవ్యాన్ని మర్చిపోతారండి. నా కళ్ళారా చూస్తున్నాను, 95వ సంవత్సరంలో 17వ తేదీ నెల్లూరులో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ముగించుకొని తిరుపతికి వెళ్ళాం. దైవజనులు, నా ఆత్మీయ తండ్రి ఏసన్న గారితో కూడా 17 నెల్లూరు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ముగించుకొని అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళి ఆ రాత్రి తిరుపతిలో
దైవజనులు రేసన్న గారు ఒక సభలో వాక్య పరిచర్య చేశారు. ఆ రాత్రి అక్కడే ఉండి అక్కడి నుండి నేను ఇప్పుడు చెప్పే మాట 95వ సంవత్సరం సంగతి. అక్కడి నుండి అన్నగారితో కూడా ఎస్ఎన్ గారితో కూడా కలిసి నేను యోహాన్ పాస్టర్ గారు చిన్న ఫియట్ కారు ఉండేది అన్నగారికి అప్పుడు, ఆ ఫియట్ కారులో ఈ కర్నూలు వచ్చాం. నాకు కర్నూలు తెలియదు. ఎస్ఎన్ గారితో మొట్టమొదట 95వ సంవత్సరంలో ఈ కర్నూలుకి నేను అన్నగారితో వచ్చాను. అప్పుడు ఈ గ్రౌండ్కి ఎదురుగా ఒక చిన్న ఇంట్లో ఆరాధన జరుగుతుండేది. ఆ రోజు శనివారం రాత్రి ఆదివారం పగలు ఆరాధనలో ఏసన్న గారే ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ముగించుకొని గుంటూరు వెళ్ళాం. ఈరోజు కొద్దిమందిగా ప్రారంభించబడిన ఆ పరిచర్య ఇదిగో ఇలాగ విస్తారమైన మహా పంటగా ప్రభు మార్చాడు, విస్తారమైన దీవెనలతో నింపాడు. ఇంతమందిని ఆనాడు చూడలేదు. పరిచర్య కొనసాగుతుంది. తగు సేవకుల్ని నియమించి తగు సేవకుల్ని తగు కాలం ముందు ఏర్పరిచి ఈ పరిచర్యని దిగ్విజయంగా ఆశీర్వాదకరంగా ప్రభు మలుచుకొని ఈ స్థితిలో ప్రభును స్తుతించే ఈ గొప్ప భాగ్యాన్ని ఇదిగో నా కన్నులార నేను చూస్తున్నాను, మీ కన్నులార మీరు చూస్తున్నారు. ఇది ముగింపా అంటే కాదు, ఇంకా మనం విశ్వసించగలిగితే, మనం నమ్ముకోగలిగితే, మనము ఆయన యందు ఆధారపడగలిగితే, ఈ సభల మూలంగా మీరు మరెన్నో ఆశీర్వాదాలు, మరింకెంతో ఆశీర్వాదం నిశ్చయముగా మీరు పొందుకుంటారు అని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. దానికి మీ కర్తవ్యం ఏంటి, మీ బాధ్యత ఏంటి అనేది కూడా కీలకం. ఎందుకంటే కొందరు వస్తారు కూర్చొని మోగే మైకులు, వెలిగే లైట్లు, పాడే పాటలు, వేసిన పాటలు ఇవన్నీ చూసి మార్కులు వేసేసి వెళ్ళిపోతారండి. ఏం చేస్తారు, మార్కులు వేస్తారు. ఆ మీటింగ్ ఎలా జరిగింది, ఈ మీటింగ్ ఎలా జరుగుతుంది, ఆయన బాగా పాడాడు, ఈయన బాగా పాడలేదు, ఈయన బాగా చెప్పాడు. నేను అనేది ఏంటంటే ఇక్కడికి మీరు వచ్చింది మార్కులు వేయడానికి కాదు, మీరు మార్పు చెందడానికి. నీ మార్పు లేని మార్కులు ఎవరికి అవసరం లేదు. ఈ సభల మూలాన మీలో ఒక పశ్చాత్తాపం కలగాలి, మీలో ఒక చింతన కలగాలి, మీకు ఒక దూరదృష్టి కలగాలి, ఆధ్యాత్మికమైన పురోగతి మీలో కలగాలి, ఆధ్యాత్మికమైన వృద్ధి మీద మీకు ఒక ఆసక్తి పుట్టాలి. దాని కొరకై మీరు ప్రయాసపడితే నిశ్చయముగా మీరు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగానే నా ప్రభు వరాల మూట నీ నెత్తి మీద పెడతాడు. దీవించబడిన వాడవై ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళగలుగుతావు. దీవించబడిన వాడవై నీ గుమ్మం తొక్కగలుగుతావు. కనుక ఈ సభలు ఏదో మేము తిన్నది అరక్క, చేతిలో ఉన్నది కరక్క, కాలయాపన కొరకు, ఆచారం కొరకు ఏర్పాటు చేసినవి కావు. ఓ ప్రయాసతోనే, ప్రార్థనతోనే, దేవుని ఆలోచనతోనే ఈ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలలో మీరంతా కూడా పాలిభాగస్తులు. ఈ యొక్క సభల దీవెన ఇక్కడ కూడి ఉన్న మీరందరూ కూడా పొందుకోగలగాలి. దేవుడు అలాంటి కృప మీకు అనుగ్రహించునుగాక. చాలా సందర్భాలలో దేవుని దీవెనలు మనం పోగొట్టుకోవడానికి గల కారణాలు మనకు అర్థం కావు, విసిగిపోతుంటాం. నేను ప్రార్థనలు చేస్తున్నాను, దేవుని మందిరానికి వెళుతున్నాను, కానుకలు ఇస్తున్నాను, దైవజనులను మా ఇంటికి తీసుకొచ్చుకుంటున్నాను, ఇలాంటి వాటిని తలపోసుకొని మరి నా కన్నీళ్ళు ఎందుకు తొలగట్లేదు, నేను ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాను అనే
ఆ వేదన గుండెను తొలిచి వేస్తుంటుందండి. నేను చాలామంది మాట్లాడుతున్నప్పుడు విన్నాను, పాస్టర్ గారు మేము 8 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాము, 16 సంవత్సరాల నుంచి ప్రార్థన మందిరానికి వెళుతున్నాము, ఇలా సీనియారిటీ చెప్తుంటారు. ఆఖరిలో వాళ్ళు చెప్పే శేషం ఏంటంటే, మాకు మేలు జరగట్లేదండి అని చెప్తారు. పురులరా చూడండి, ఆయన మనకు ధారాళంగా ఆశీర్వాదాన్ని సమస్తమును ప్రసాదించువాడైనప్పుడు అవి మనకెందుకు చేరువు కావట్లేదు అంటే, ఇక్కడ దేవుడు నాకెందుకు మేలు చేయట్లేదు అనేదానికంటే నేనెందుకు ఆ దీవెన పొందుకోలేకపోతున్నాను అనే ప్రశ్న మనల్ని మనం వేసుకోవడం సబబని నేను అనుకుంటాను. ఎందుకంటే వాక్యంలో మనం చదివితే ఏ గమనాగమనముల వలన ఆయన చంచలమైన బుద్ధి కలిగిన వాడు కాదు, మార్పు లేని వాడు కాదు, ఆయన మారిపోయేవాడు కాదు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు అని సత్యవాక్యం చెబుతుంది. కొందరిని ఒక రీతిగాను మరికొందరిని మరోలా భావించేవాడు కాదు. ప్రతి నరునికి నరములను అమర్చి నాసిక రంధ్రాలలో జీవాత్మను ఊదిన తండ్రి మనందరికీ ఆయనే కర్త, సృష్టికర్త. అలాగైతే మనలో ఉన్న ఆ లోటు ఏంటి అనేది కనుక మనం గ్రహించగలిగితే మనం ఎప్పుడు వట్టి చేతులతో వెళ్ళవలసిన అవసరమేమీ లేదండి. నేను చేయవలసిన ఆ కర్తవ్యాన్ని నేను చేస్తున్నానా అనే ప్రశ్న మన హృదయంలో ప్రతిధ్వనించినప్పుడు ఏ విషయంలో మనం జాప్యం చేయమండి. దేవుని దీవెన నిరర్ధకం కాదండి. ఈరోజు ఇలాంటి సభలకి వేల మంది లక్షల మంది వస్తున్నారు, నేను కాదనట్లేదు. ఒక సూటి అయిన ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన దమ్ము ఎంతమందికి ఉంది అని కనుక ఇంటర్వ్యూ చేస్తే, పరీక్షిస్తే చాలామంది సమాధానం చెప్పలేరండి. సభలకి వెళ్ళారు కదా, ఏ మేలు కలిగింది నీకు అంటే సరైన సమాధానం చాలా మందిలో రాదండి. మనం అప్పుడు గమనించవలసింది ఏంటి, ఇతడు ఎందుకు వెళ్ళాడో, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో, ఇతడు చేయవలసిన ఆ కర్తవ్యం ఏంటో తెలియని వాడు ఇతను. అందుకే సరి అయిన సమాధానం ఇతని నోట రావట్లేదు అని మనం తెలుసుకి చెప్పుకోవాలండి. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, మన ఆ కర్తవ్యాన్ని గనక మనం గుర్తించగలిగితే ఆనాడు ఈనాడు కాదు, మన జీవితాంతం కూడా ఆయన సన్నిధికి వెళ్ళిన ప్రతి క్షణం ఒక గొప్ప దీవెన చేత పట్టుకొని ఆశీర్వాదకరమైన సాక్షులుగా మనం సమసమాజముల గళమెత్తగలుగుతామండి. అన్నప్పుడు మన కర్తవ్యం ఏంటి? మన హృదయంలో జనించవలసిన ఆ మేలుకొలుపు ఏమై ఉండాలి అని మనం యోచించాలి. చూడండి, ఒకసారి ఒక పరాక్రమము కలిగిన వ్యక్తి, అతని పరాక్రమం అంత ఇంత కాదండి, అహంకారపు మత్తు, డబ్బు ఎత్తు, అయ్యగారిని ఊరేగిస్తుంటే గర్వం అనే గుర్రం ఎక్కి లోకమంతా నాదే అన్నట్లుగా సవారీ చేస్తూ వెళుతున్నాడు. తనకు తెలిసింది ఒకటి ఏంటంటే, నేను నమ్మింది వాస్తవం, నేను చేసేది కరెక్ట్, ఇంకంతే. దీని వలన ప్రయోజనం ఏంటి? ఇది ఎంతరికి ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది? అంత లోతుగా ఆలోచించే మనస్తత్వం అతనికి లేదండి. తను ఏ చేస్తే అదే కరెక్ట్ అనుకుంటాడు. అదొక మందమతి అయిన మనస్సు. ఈ మధ్య నేను పేపర్లో చూశానండి, దేవుడి దగ్గరికి వెళ్ళి
కడుపును పుట్టిన బిడ్డని నడివీధిలో పరుణ పెట్టి, చిన్న బిడ్డని నడివీధిలో పరుణ పెట్టి ఆ చిన్న బిడ్డ కడుపు మీద పొట్ట మీద కాలు పెట్టి తొక్కుతున్నారండి. ఇదేంటి, అమెరికాలోనో లండన్లోనో ఎక్కడో జరిగిన సంగతి కాదు, మన ప్రాంతాలలో జరిగిన సంగతులు ఇవి. చిన్న పసికందు కడుపు మీద కాలు పెట్టి తొక్కుతున్నారు. మరి మానవత్వం ఏమైందో మనకు తెలియట్లే. మనిషి మనస్సు కలిగిన వాడై, మమత కలిగిన వాడై, సమసమాజములో ఒక విలువను సంతరించుకొని ప్రేమ ఆప్యాయతను ప్రత్యక్షపరచగలిగిన మృదువైన స్వభావం కలిగి ఉన్నాడా, లేక రాక్షసత్వాన్ని ధరించుకొని బ్రతుకుతున్నాడా అనే సందిగ్ధాల మధ్య మనం బ్రతకవలసి వస్తుంది. ఏంటంటే అది మా ఆచారం అండి. ఈ రోజున ఈ ఆచారాల ముసుగు, ఈ సాంప్రదాయాల ముసుగు మనిషిని అంధకారంలోకి ఈడ్చుకుని వెళ్ళిపోతుందండి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లే. వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మనాళ్ళ సంగతి చెప్తా ఒక మాట చెప్పనా వద్దా. నన్ను ఒక తల్లి, అయ్యా రేకులలో కూడా కట్టుకున్నాను బాబా, చిన్న ప్రార్థన చేస్తే ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాను, చేతిలో డబ్బులున్న రోజున బహిరంగంగా ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకుని అందరికి భోజనాలు పెడతాను అనింది ఆయమ్మ. నేను అన్నాను, ఇప్పుడు భోజనాలు పెట్టకపోతే ఏమాయా, మీటింగ్ పెట్టుకోమ్మా, ప్రార్థన పెట్టించుకో, వస్తాను నేను. దేవుడు నీకు చక్కటి ఇల్లు ఇచ్చాడు కదా, నలుగురికి సువార్త చెబుదాం, దేవుడు ఈ మేలు చేశాడని ప్రకటిద్దాం అంటే ఆమె అంటది, నేను నా చేతిలో డబ్బులు లేవు, ఉన్నప్పుడు పెట్టుకుంటాను, ఇప్పుడు నువ్వు వచ్చి చిన్న ప్రార్థన చేయి అంటది. ఎంత చెప్పినా విందా ముసలమ్మ, గట్టుకురాలు మోసల్ది. కాదమ్మా, ప్రార్థన పెట్టించుకో, నీ మూలన నలుగురు వాక్యం వింటారు తల్లి అంటే భోజనాలు పెట్టాలి, భోజనాలు పెట్టి ఇదే పదం సరిపో, అట్లాగే పో, గురువారం రోజు వస్తాను చిన్న ప్రార్థన చేసి వెళ్తాను అట్లకి వెళ్ళు అన్నాను. మీకు అసలు సంగతి చెప్తాను చూడండి, ఆ గురువారం రోజున వెళ్ళి నేను ప్రార్థన చేద్దామని ఉంది ఇంటి దగ్గర. నన్ను చూడగానే కంగారు పడింది, ఓ సంతోషించింది. అక్కడ కుర్చీ, అక్కడ మంచం వాల్చి మంచం మీద కూర్చోబెట్టింది. ఆయన కూర్చున్నా, ఆయన కూర్చున్నా, నా మాట నమ్మండి బాబా, ఇంచుమించు 45 నిమిషాలు గొక్క తిప్పుకోకుండా చెప్పిందండి సంగతులన్నీ. ఏం చెప్పిందని మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు, నాకు అర్థమై చేస్తేగా. ఇప్పుడు సబ్జెక్ట్ ఉన్న మాటలు అయితే ఏదో బుర్రకెక్కుతాయి. ఆమె ఏదో చెప్తుంది, నేనేదో వింటున్నా, అంతే అయిపోయింది, 45 నిమిషాలు అయిపోయింది. నాకు తర్వాత అడంకన్న అదిరిందండి, ఓహో ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏంటి ఈ తల్లి అసలు సంబంధం లేని మాటలను చెప్తుంది నాతో. అమ్మా నువ్వు ప్రార్థన చేయమన్నా వచ్చాను, ప్రార్థన చేసి వెళ్ళిపోతలే, లే పదంప అన్నాను. ఆ వంటది నాతో, నాయన నాయన నా బంగారు కొండ కదా, ఒక 5 నిమిషాలు కూర్చో నాయన, నేను బంగారు కొండ అంటావుకి, మరి ఇత్తడి కొండ ఎవడో, వాడు ఎప్పుడు వస్తాడో, వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. నాయన నాయన నా బంగారు కొండ కదా నాయన, కూర్చో నాయన అంటే, కాదమ్మా నువ్వు ప్రార్థన చేయమన్నా వచ్చా, ప్రార్థన చేయించుకొని నన్ను సాగనిపితే నేను వెళ్ళిపోతాను కదా, నీ సాగు చేసుకోవాలి కదా, ఏ ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడకుండా కూర్చోమంటావేంటి, లేక నువ్వు పైకి లేకముందు ప్రార్థన చేస్తాను పద గట్టిగా గద్దిమే. అసలు సంగతి అప్పుడు చెప్పిందా నాయన, ఏం లేదు, నా పెద్ద కోడల్ని పాతింటి దాకా పంపించాను నాయన, దాన్ని రాని నాయన. నేను అన్నాను, నీ పెద్ద కోడల్ని పాతింటికి ఎందుకు పంపించా, నేను వచ్చేటప్పుడు ఆమె ఇక్కడే ఉంది కదా, నన్ను చూసి వందనాలు చెప్పింది కదా, మరి పాతింటికి ఎందుకు పంపించావమ్మా. ఆమెకి ఎంత ధైర్యమో చూడండి ఆ ముసలమ్మకి. ఆ ముసలమ్మ అంటది, ఏం లేదు నాయనా, ఆ పాతింట్లో ఉప్పు కొండదమ్మని చెప్పి పంపించాను బాబా. ఏం కొండ, ఏ బాబు నోళ్ళు తెరిచి మాట్లాడండి, నిప్పు కొండ కాదు,
ఉప్పుకుండా ఉప్పుకుండా ఆయన ప్రార్థనకి ఉప్పుకుండకు సంబంధం ఏంటి? నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ ప్రార్థన చేసిన తర్వాత ఉప్పు కరగబోసి నా గొంతులో పోస్తుందేమో, సేవకే వాళ్ళకంటే ఊరు సచ్చూరుకుంటాను రా బాబు అట్లా ఎందుకమ్మా ఉప్పుకుండేందుకమ్మా ఇప్పుడు అంటే ఆ వంటది. నాయన నువ్వు ఒక వాక్యం చదివి చిన్న ప్రార్థన చేసి ఆ ఉప్పుకుండ తీసుకెళ్ళి నట్టింట్లో పెట్టేసి రావాలయ్యా. నువ్వు నా బంగారు తల్లి ఎంత మహిమ కలిగిన పరిచర్య ఇచ్చిందో చూడండి. నాకు ఏసన్న గారు కూడా ఇవ్వలేంత పరిచర్య నాకు ఈ అమ్మ ఇచ్చింది. నవ్వుకుంటున్నారేంటి? ఆమె చెప్తుంది నాతో, నాయన నువ్వు ఒక వాక్యం చదివి, మనకు ప్రోగ్రాం కూడా ఇచ్చిందామే, నువ్వు ఒక వాక్యం చదివి ప్రార్థన చేసి ఆ ఉప్పుకుండ తీసుకెళ్ళి నట్టింట్లో పెట్టేసి రావాలయ్యా. నేను అన్నాను ఏంటమ్మా నువ్వు చెప్పమాట, ఉప్పుకుండకి నాకు సంబంధం ఏంటి? నేనేమైనా సత్యహరిశ్చంద్రుణ్ణా? నేను సత్యహరిశ్చంద్రుణ్ణి అయితే నల్లకుండ ఒకటి భుజం మీద పెట్టుకుని కర్ర ఒకటి పెట్టుకుని నల్ల బట్టలు వేసుకొని నేను కూడా ఏంటి? అరే నేను సావకుండ కదమ్మా, నా ఉప్పుకుండతో నాకేసా. నాయనా ప్రార్థన ప్రార్థనే మన పెద్దోళ్ళు చెప్పిన ఆచార్యాలు ఆచార్యాలయ్యా. నాకు ఎక్కింది కిక్కు. నేను ఒకటే చెప్పాను, ఉప్పుకుండతోనే ఆశీర్వాదం వచ్చే పని అయితే ఆ సముద్ర ప్రక్కన ఉన్న ఉప్పు అంతా తీసుకొచ్చి నీ కొంపలో పోసుకో, పోసుకొని రాత్రికి ఆ ఉప్పు మీద పడుకో. రేపు పొద్దున 10 గంటలకల్లా పాదిరి గారు పెట్టి తెచ్చి పెట్టులో పెట్టి మట్టిలో పెట్టకపోతే నన్ను అడుగు. అమాయకంగా ఉంటావు అంతేనంటావు నాయన, అయితే వదిలే. నీకు ఇంకా ఒక మాట చెప్పనా, నేను కోప్పడేసరికి ఆ వంటది. నాయన నీకు ఇష్టం లేని పని చేయడం ఎందుకు వదిలేగానే 1 లీటర్ పాలు తెచ్చాను, పొయ్యి ముట్టించి పాలు బొంగు చిన్న ఇల్లు. ఏంటి నేను పొయ్యి ముట్టించి నేను పాలు బొంగి చెల్లాలంట, నేను ఏమాడితే కొంచెం అన్నం కూర కూడా ఉంటుంది పెట్టేసిపోయా అని చెప్పేటట్టుంది ఆ ముసలిది. ప్రియులారా మీరు ఆలోచించండి కొంచెం. ఆచారాలు ఏదో లోకస్తులకి కాదు, ఏదో లోక సంబంధమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళకి కాదు. ఈ రోజున క్రైస్తవ్యంలో నిలిచి క్రీస్తులో ఉన్న శక్తిని ఆశ్రయించలేక ఆధ్యాత్మికమైన చింతలు లేని ఓ దిగజారుడు తత్వాన్ని ఈరోజు కనపరచడం, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమే సావదు. వాళ్ళ కర్తవ్యం ఏంటి తెలీదు. వాళ్ళు ఏది నమ్మితే అదే కరెక్ట్, ఏది చేస్తే అదే ఉత్తమం అదే శ్రేష్టం అని భ్రమపడిపోవడం. నేను చెప్పే వ్యక్తి కూడా అలాంటి వాడే. రక్తపాతం చేయడం, హింసించడం, వేధించడం, బాధించడం ఇది అతని తంతు. ఒకరోజు సంఘాన్ని చెదరగొట్టడానికి కంకణ కట్టిన కఠినాత్ముడై కత్తి చేత పట్టుకొని వెళ్తున్నాడు. వెళ్ళక మునిపే మార్గంలోనే బోర్ల పడ్డాడు. పడ్డవాడు అర్థం కాని అయోమయంలో అంధకారంలో ఒక కేక, ప్రభువా నీవెవడివి అని. అతను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఆకాశమందుండి ఆయన స్వరమెత్తి మాట్లాడాడు. ఇదిగో ఈ ఒక్క మాట ఈ పూట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైతే అతని కండ్లకు మందత్వం కలిగిందో, చీకటి కలిగిందో, ఎప్పుడు కని విరుగని కని ఇరుగని ఆ స్థితిని అతడు అనుభవించాడో, ఇప్పుడు అతనిలో ఒక పరివర్తన అండి. ఏంటి ఆ పరివర్తన అని అంటే, ఎప్పుడైతే ఆ కరుణామయుని స్వరాన్ని విన్నాడో అతనిలో ఒక మార్పుని అతను చూచాడో, వెంటనే అతనిలో ఒక పెను మార్పు లేక ఒక పరివర్తన. అదేంటంటే ఇప్పుడు నేనేమి చేయాలి? చూసారండి, ఈ రాత్రి మీ అందరిలో కూడా ఈ పరివర్తన కావాలని నేను చెప్తున్నానండి. దేవుని వాక్యాన్ని బట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఆ పరివర్తన దేవునికి తీసుకుని వెళ్తుందండి. మనలో ఉండే చెడ్డ అలవాటు ఏంటంటే, దైవ సేవకులు మాట్లాడుతున్నప్పుడు చాలా బాగా వింటామండి. ఒక్కొక్క దైవ సేవకుని ప్రభు నిలబెట్టి
గంటల తరబడి, 2 గంటలు, 3 గంటలు, 1.5 గంట, గంట పరిశుద్ధాత్ముడు ప్రయాసపడి మాట్లాడతాడు. ఈ స్థానమందు ఏ దైవజనుడు నిలిచినా అది పరిశుద్ధాత్ముని ప్రయాస. ఈ స్థలంలో ఏ దైవజనుడు నిలిచి మాట్లాడినా అది దైవ సేవకుని ఆశ కాదు, పరిశుద్ధాత్మునిలో ఉన్న నిత్య సంకల్పం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, చక్కగా 2 గంటలు, 3 గంటలు, గంటన్నరసేపు వింటామా, మనలో చెడ్డ అలవాటు ఏంటంటే అంతసేపు వాక్యంని ఆఖరిలో లేచి నిలిచి ఒక తీర్మానం చేసుకుందాం అన్నామనుకోండి, 2 గంటలు మాట్లాడిన పరిశుద్ధాత్ముని యొక్క ప్రయాస కాలరాసి, 2 గంటలు మాట్లాడిన పరిశుద్ధాత్మునితో 2 మాటలు మాట్లాడలేక అర్థమవుతుందా? హడావుడిగా బైబిల్ సంకలం పెట్టుకొని దొంగ పారిపోయినట్లుగా పారిపోతామండి. అరే, ఇంతసేపు పరిశుద్ధాత్ముడు మాట్లాడిన ఆ మాటకి నీలో పరివర్తన ఏంటి? ఏనాడైనా నిన్ను ఆయన గిచ్చి గుచ్చి నొప్పింప చేసినప్పుడు నీవు, ప్రభువా ఇప్పుడు నేనేం చేయాలి, నీ స్పందనకు నేను లోబడుతున్నాను, నీ సంకల్పానికి శిరస్సు వంచుచున్నాను, నీ ఆజ్ఞకు లోబడి నీ చేతిని పట్టుకొని నడవడానికి ఇదిగో సమ్మతిస్తున్నాను, ఇప్పుడు నేనేం చేయాలి అనే పరివర్తన నీలో ఎప్పుడు కలుగుతుందో ఆనాడే ఆశీర్వాదానికి పునాది పడుతుందండి. నేను చూస్తుంటాను కొన్ని సభలకు వెళ్ళి పాటలు పాడేటప్పుడు ఎంత ఉజ్జీవంగా ఉంటారో, వాక్యం చెప్పేటప్పుడు ఇంకెంత ఉజ్జీవంగా వింటారో, కానీ ఆశీర్వాదం పోగొట్టుకున్నది ఎక్కడో తెలుసండి, ఆ పరివర్తన లేక. నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు మీ ఇంట్లో ఒక 4-5 పిల్లలు ఉన్నారనుకోండి, వింటున్నారా నిద్రపోతున్నారా, ఏంటిది ఇంటికి వెళ్తారా, ఎక్కడ వెళ్ళేది ఇంటికి, ఒక 5 మంది పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు సరిగ్గా మాట్లాడట్లేదు, ఓ కొంప కొల్లరైపోతుంది, 5 మంది పిల్లల్ని కోసపెట్టుకొని చెప్తావు, ఏమని చెప్తావు, అరే నాయనా ఏంట్రా మీ పరిస్థితి ఏంట్రా, కాస్త ఆలోచించండి రా, దరిద్రం పట్టినట్టుంది కొంపకి, ఆయన చూస్తే ఏమో ఫుల్గా తాగి ఆయన తిరుగుతున్నాడు, మీరు చూస్తే ఏమో చేతికి రావట్లేదు, అప్పులతో బహు తెప్పలు పడిపోతున్నాము, నేను ఎన్నాళ్ళని ఎంతకాలమని అక్కడికి ఇక్కడికి వెళ్ళి అప్పో సప్పో పిక్కొచ్చి మిమ్మల్ని పోషించేదిరా, నా మాట వినండి రా బాబు ఒరే అని ఏడుస్తున్నావు అనుకో, నేను చెప్పే మాట ఏనండి, నీ ఏడుపు ఏడుస్తుంటే ఆ 4-5 మందిలో ఒక్కొక్కడు తిన్నగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు అనుకో, నీకు ఎట్టుంటుంది చెప్పరేంటి? సరే ఆఖరి వరకు విన్నారు, విన్న తర్వాత చెప్పండి నాయనా, రే చెప్పండి రా అని అడుగుతున్నావు, మాట కూడా మాట్లాడకుండా లేచి దుమ్ము దులుపుకుని వెళ్ళిపోతున్నారు అనుకాళ్ళు, నువ్వు 1/2 గంట సేపు నీ గోడి ఉడితో చెప్పుకున్నట్టు ఆలోచించరా అన్నాడైనా, నీ గోడు ఎవరితో చెప్పుకున్నట్లు, గోడక లేక మనసు లేని రాతి శిలక, నీ గుండెల్లో ఉన్న ఆ గుండె కోతని ఎవరికి వివరించుకున్నట్లు ఒక స్పందన లేకపోతే మరి నీకే అంత బాధ అయితే పరలోకమందున్న తండ్రి నీ యందు ఎంత వ్యధ చెందుతున్నట్లు. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, ఈ సభల మొదటి దినాన ప్రభు మీలో ఆ పరివర్తన కోరుతున్నాడు. ఏదో వచ్చాను వెళ్ళను కాదు, ఈ సభలలో పరిశుద్ధాత్ముని ప్రతి మాట మీ గుండెల్లో నాటబడాలి, స్థిరపరచబడాలి, అది మహావృక్షమై
ఆత్మవరములు ఫలములు కలిగిన ఒక ఆధ్యాత్మికమైన విలువను నీకు కలుగు చేయాలి. దానికి ఈ రాత్రి నీ హృదయపు తలుపు తెరచి పూర్ణంగా ప్రభుని అంగీకరించగలిగిన ఆ విశాలమైన హృదయం నీకు కావాలి. ఈ రాత్రి ఒక 2-3 మాటలు నేను చెప్పి ముగించేస్తాను, చాలా త్వరగాను, ఒక 1/2 గంట. ఈరోజు మొదటి రోజు కనుక మీరు ఆలస్యంగా వచ్చారు, మేము ఆలస్యం చేస్తాం. దొందు దొందే సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందంట. మరి అంతే, నేను మేము మిమ్మల్ని ఏమనట్లా, మీరు మమ్మల్ని ఏమనకూడదు, ఎందుకంటే ఫస్ట్ రోజు కదా. రైట్, మనం చేయవలసిన ఆ కర్తవ్యం ఏంటో ఒక 2-3 మాటలు నేను చెప్పి ముగించేస్తానండి. మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించున్నాం, ఈరోజు త్వరగా వెళ్ళిపోండి, రేపు మర్నాడు మర్నాడు దైవజనులు మన మధ్యకు వస్తారు. అబ్రహం పాస్టర్ గారు, రాజన్న, విశ్లన్న అందరు వస్తారు, శ్రేష్టమైన సందేశాలు వినిపిస్తారు, అందిస్తారు. చెప్పానుగా మొదటి నోట్బుక్లో రాసుకొని వెళ్ళేటప్పుడు ఆ పేపర్ చింపి చెనక్కాయల పొట్లం కట్టుకోకుండా కొంచెం మనసులో పెట్టుకోండి. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మనం చేయవలసిన పనేంటి, మనం చేయవలసిన కర్తవ్యం ఏంటి? ఆయన నిన్ను దర్శించినప్పుడు నీలో కలగవలసిన ఆ కర్తవ్యం చెప్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం ముప్పైవ వాక్యం చదవగలరు ఎవరైనా? కాబట్టి ఇశ్రాయేలీయులారా, మైక్ ఇస్తారా? కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధిస్తాను. వినాలి, జాగ్రత్తగా వినాలండోయ్. ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధిస్తాను నేను. మీరు మనసు తిప్పుకొని మీ అక్రమములు, వాల్యుబుల్ వర్డ్, శ్రేష్టమైన మాట అండి, మీరు చేసే అతిక్రమాలు, మీరు చేసే దోషభరితమైన కార్యక్రమాలు మీ శిక్షకు కారణము కాకుండానట్లు ఈ క్షణమే వాటిల్ని మీరు విడిచిపెట్టాలి. విడవండి. కాస్త బాధకరమైన నొప్పి కలిగించే మాట అండి ఈ మాట. మనం ఏమనుకుంటున్నామంటే, దేవుని మందిరానికి వెళ్ళి భక్తిపరమైన మార్గాలలో మనము కూడా కలిసిపోతే మనకు దీవెన వచ్చేస్తుంది ఏమనుకుంటున్నామండి. లేక మనం కూడా క్రైస్తవ లోకంలో మనకంటూ ఒక ఖ్యాతి, ఒక స్థానాన్ని సంపాదించుకుంటే మనకు దైవ దీవెన కలుగుతుందని మనం అనుకుంటున్నామండి. నథింగ్, అలా కాదు. ఈవేళ మన చొక్కా పట్టుకుని నిలబెడుతుంది వాక్యం ఏమన్నా తెలుసా? వాని యొక్క క్రియలను బట్టి నేను ఎవరికి ఇవ్వవలసిన శిక్ష వాళ్ళకి ఇస్తాను. అయితే మీకు నేను చెప్పేది ఏంటంటే, మీ అతిక్రమములను బట్టి, మీ అక్రమములను బట్టి మీకు శిక్ష కలగకుండునట్లు. అందరు తలలు పైకెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. ఈరోజు అనేక కుటుంబాలలో చెప్పచాలన్నంత శిక్ష. మీరు ఇక పరీక్ష చేసుకోండి బాబా. నేనేమి మిమ్మల్ని ఏలిపెట్టి ఇదిగో ఫలాన వ్యక్తి ఫలాన వ్యక్తి సుభద్రమ్మ, ఏది శుభ్రం లేదు సుభద్రమ్మ, మార్తమ్మ, యాకోబు, యోసేపు అని నేను పేర్లు పెట్టి పిలవవలసిన అవసరం లేదు. ఎందుకంటే వివేచించగలిగిన ఒక మనస్సాక్షిని ప్రతి మనిషికి ప్రభు ఇచ్చాడు.
మరలా నీ పేరు పెట్టి పిలిచేదేంటి? నీ అక్రమం నీకు తెలీదా? నీ అవిధేయత నువ్వు ఎరుగవా? ఏ శిక్షకు నువ్వు లోపడి ఏ శిక్షాస్మృతి చేత అల్లలాడిపోతూ తల్లడిల్లిపోతూ సమ సమాజంలో తల ఎత్తలేని బ్రతుకు బ్రతకవలసి వస్తుందో? నీ మనస్సాక్షి నీకు చెప్పట్లేదా? ఎవరికి వారు ఈ రాత్రి అబద్ధమాడని అర్థము ఎదుటకు రావాలి, నిలబడాలి. ఈ అబద్ధమాడని అర్థం మన లోపమేంటో, మన అక్రమమేంటో, మన అతిక్రమమేంటో మనకు ప్రత్యక్షపరుస్తుంది. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఆ శిక్ష దేనిని బట్టి? హృదయంలో సమాధానం లేక, ఇంట్లో నెమ్మది లేక, చేస్తున్న దానిలో జయము లేక, ఎవరో దేని చేతనో అణకు దొరుకుతున్నట్లు, అణగారిపోతున్నట్లు, అల్లాడిపోతున్నట్లు, తల్లడెళ్ళిపోతున్నట్లుగా నీ బ్రతుకు భారంగా ఈడ్చుకొని కన్నీటి వ్యవస్థలో ఇప్పటికే మునిగిపోయి ఉన్నావే, దానికి కారణమేంటి? నా ప్రియ సహోదరులారా, ఆ కారణమైన అతిక్రమాన్ని అక్రమాన్ని గనక విడిచిపెట్టి ఒప్పుకుంటే నా దేవుని కనికరం నీకు కలుగుతుంది, నా దేవుని కటాక్షం నీకు కలుగుతుంది. నా దేవుడు ఇక్కడి నుంచి నిన్ను పంపించేటప్పుడు నిన్ను శుద్ధ సువర్ణంగా చేసి నిన్ను పరిశుద్ధపరిచి నా దేవుని చేతి క్రింద ఉన్న ప్రతి దీవెన ఆయన సమృద్ధిగా నీకు అనుగ్రహించి నీలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించిన ఇక్కడి నుంచి ఆయన సాగనంపుటకు శక్తి కలిగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. లేఖనాల్లో మనం చదివితే దావీదు కాలంలో భయంకరమైన కరువు వచ్చిందండి. కరువుకు అల్లల్లాడిపోతూ తల్లడెళ్ళిపోతూ ఏం చేయాలో అర్థం కాక దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ప్రభువా, ఏంటి ఈ కరువు? ఏంటి నా ప్రజలు అల్లాడిపోతున్నారు, తల్లడెళ్ళిపోతున్నారు, నా ప్రజలు దిక్కేంటి అని కన్నీళ్లు కారిస్తే ప్రభు దావీదుతో చెప్పాడు, నన్ను అడగడం ఏంటి? నీవు గిబియోను పెద్దల దగ్గరికి వెళ్ళు. గిబియోను పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు నీతో అన్నాడు. సరే, దావీదు రాజు గిబియోను పెద్దల్ని పిలిపించాడండి. తలలపైకి ఎత్తి నన్ను చూడండి, నేను చెప్పే మాటలు వినాలి. గిబియోను పెద్దల్ని పిలిపిస్తే గిబియోను పెద్దలు వచ్చారండి. దావీదు వినయ విధేయతలతో అడిగాడు, ఏమండి, నా దేశం అల్లాడిపోతుంది, నా ప్రజలు క్షీణించిపోతున్నారు, ఈ కరువు కాండలో కాటికి కాళ్ళు చాపేటట్టున్నారు, ఈ దోషం ఎవరిది, ఈ శిక్షకు కారణం ఏంటి? అప్పుడు గిబియోను పెద్దలు చెప్పారండి, రాజా, ఈ శిక్షకు కారణం నీవు కాదు, నీ ముందు రాజరికంలో ఉన్న సౌలు చేసిన హేయమైన క్రియలను బట్టి, సౌలు మాకు చేసిన ద్రోహాన్ని బట్టి, సౌలు చేసిన అతిక్రమాన్ని బట్టి ఈ శాపం, ఈ శిక్ష దేశం మీదకి వచ్చింది. దావీదు అంటాడు, మరి నేనేం చేస్తాను? అక్రమం చేసింది సౌలు, అన్యాయం చేసింది సౌలు, మరి నేను నలగొట్టబడిన వాడనై నా కాలంలో ఇలా జరిగితే ఎలాగా? సరే, దీని పరిష్కారం ఏంటి? గిబియోను పెద్దలు ఒకటి చెప్పారండి, ఈ శిక్ష తొలగాలి అని అనుకుంటే సౌలు కుటుంబంలో 7 మందిని బంధించి వాళ్ళని తీసుకుండ్రా, 7 గురిని బంధించి తీసుకుండ్రా. ఎందుకండి? సన్మానం చేస్తారా? సన్మానం చేస్తామో సాంబార్ పోస్తాం తర్వాత చెప్తాంలే, కానీ వాళ్ళని బంధించి తీసుకుంటారా? కాదండి, ఏం చేస్తారో చెప్తే కొంచెం. ఈ దోషం పరిహారం కావాలంటే
ఈ అక్రమం చేసిన సౌలు కుటుంబంలో ఏడుగురిని బంధించి తీసుకొని వస్తే వాళ్ళని తీసుకుని వెళ్ళి ఎత్తైన శిఖరం మీద వాళ్ళని ఉరికమ్మం మీద ఉరితీయాలి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, కాస్త హృదయాన్ని తొలిచి వేసే చరిత్ర అండి ఇది. దావీదు వెళ్ళి సౌలు కుటుంబీకుల్లో ఏడుగురిని బంధించి తీసుకుని వస్తే ఒకే రోజు ఒకే సమయంలో ఒకే చోట ఏడుగురిని ఉరికమ్మ మీద ఉరేసేశారండి. అభము శుభము ఎరుగని వాళ్ళు, కడుపును పుట్టిన బిడ్డలు ఏడుగురు ఒకే రోజు ఒకే చోట అలా ఉరికమ్మ మీద వ్రేలాడుతుంటే వానిని కన్న తల్లి రిస్పా అక్కడ కూర్చొని కడుపు కొట్టుకొని ఆ తల్లి గుండె కోత తీరని పరిస్థితుల్లో అల్లాడిపోతుందండి. ప్రియమైన సహోదరులారా, ఈ రోజున ఇదిగో కుటుంబాలు కుటుంబాలుగా సాతాను కబంధ హస్తాలలో నలిగిపోతున్నాయి. వయసుకొచ్చిన పిల్లలు చేతికి రాక రెక్కల ముక్కలు చేసి రక్తాన్ని ఆవిరి చేసి సంపాదించిన ఆ సంపాదన ఎవరో దొంగిలించినట్లుగా దొంగల పాలైనట్లుగా చిల్లి సంచులు వేసినట్లుగా వ్యర్థమైపోవడం, శరీరంలో ఆరోగ్యం లేకపోవడం, గుప్పడి గుండెకు సమాధానం లేని పరిస్థితుల్లో తల్లడిల్లిపోవడం, ఏదో ఒక శిక్ష నీ బ్రతుకుని అణగదొరుకుతున్న సంగతి ఇదిగో వాస్తవం. ఈ శిక్ష దేని కొరకు కలిగింది? ఈ శిక్ష దేని వలన వచ్చింది? ఈ శిక్ష వలన కలిగిన ఆ యొక్క ఆ అనుభవాలేంటి? ఒక్కసారి గనక ఈ రాత్రి యోచించి ఈ శిక్షకు కారణమైన నీ అతిక్రమములను గనక నువ్వు విడిచిపెట్టగలిగితే నువ్వు చేయవలసినదే. నేను గుళ్ళకి వెళ్తాను, గోపురాలకి వెళ్తాను, గంటలు కొడతాను, కొబ్బరికాయ కొడతాను, ఏంటి పూలదండలు వేస్తాను, అగరబత్తులు వెలిగిస్తాను, గుండుకి ఇస్తాను, గుడి చుట్టూ తిరుగుతాను, ఈ ఆచార సంబంధమైనవి కావు. నీ హృదయంలో జనించిన ఆ శాపం లేక ఆ పాపం ఈ రాత్రి కడగబడునట్లు నీవు కన్నీళ్లు కార్చి యేసుక్రీస్తు సిలువలో కార్చిన ప్రశస్తమైన పరిశుద్ధమైన ఆయన రక్తము చేత ఈ రాత్రి నీవు కడగబడడానికి మనస్కరించి నువ్వు గనక ఈ రాత్రి పశ్చాత్తాపడవై ఆ అతిక్రమాల్ని విడిచిపెడితే, చూడండి నోవాహు 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు. నా మాట వినండిరా బాబు, రండి ఓడలో ప్రవేశించండి, ఒక ఉగ్రత రాబోతుంది, నాశనం రాబోతుంది. యావడు వింటాడేంటి? యావడే వినలేదండి, పట్టించుకోలేదండి. ఏ ముసలోళ్ళు చెప్పే మాట్లాట్లాగే ఉంటాయి. వీళ్ళకి 200 లైట్లు కట్టి మైకులు పెట్టి వేదికలు వేశారంటే అబ్బో తలబట్టలు ఎక్కి తలబట్టలు వేసుకుని ఎక్కుతారు వేదిక మీదకి. ఇంక చెప్పే మాటలు అన్ని ఇంట్లో ఉంటాయి. ఈ మాటల మూటలకి, ఈ మాటలకి, మంత్రాలకి చంతకాలు రాలుతాయి ఏంటి పద పదా అని వెళ్ళారండి. ఒకరోజు వచ్చింది, రాకుండా ఏం పోదు. ఆ రోజున ఆ శిక్ష నుండి తప్పించేవాడు ఒక్కడు లేకుండా పోయాడండి. కేకలు పెట్టారు, గుండెలు చరుచుకున్నారు, ఆక్రందన చెందారు, ఆవేదన చెందారు. నోవాహు తలుపు తీయవయ్యా, నోవాహు మమ్మల్ని చేర్చుకోవయ్యా, మేము ఆది ప్రవాహం అవ్వాలే. మీరు తీసుకుని రోబోతున్నందుకు ఇష్టవుతున్నాను. ఎస్టీ బీసీ గ్రౌండ్ లో ఉన్న ప్రజలను మీ రక్తముతో తడిపినందుకు స్తోత్రాలయ్యా, తడిపినందుకు స్తోత్రాలయ్యా. ఆత్మ ప్రత్యక్షత ఈ సన్నిధి అనుభవించేటట్టు చేసినందుకు స్తోత్రాలు. దాసుని ఇంకను బలపరచండి, భూది గంతముల వరకు నీ కొరకు సాక్షిగా నిలబెట్టండి. వెళ్ళుచున్న ప్రతి చోట అనేక లక్షలాది ప్రజలు హృదయ పరివర్తన చెందాలి. ఈ శక్తితో మీ దాసుని బలపరచు, ఇంకను ఆరోగ్యం ఇచ్చి బలపరిచి వాడుకొనమని. సర్వ ఘనత మహిమ ప్రభావాలు
ఈ మొదటి రాత్రి మహాసభ ద్వారా మీరే పొందుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ పేరు పేరున ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దీవెనల చేత నింపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సర్వ ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సన్నిధి సముఖము కూడొచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును ప్రాముఖ్యముగా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి, పట్టుకొనవలసిన వాటిని గట్టిగా పట్టుకుని మెలకువ కలిగి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, ఈ సభల్లో కూడి వచ్చిన ప్రజలందరికీ ఆయన కృప సదాకాలము తోడయ్యుండి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనల్ని దర్శించినందుకు స్తోత్రం చెల్లదు, స్తోత్రం. ఆయన వాక్కును పంపి మన ఆయన వైపు తిప్పుకున్నందుకు స్తోత్రం చెల్లదు, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. రేపటి దినాన సకాలం మీ గురించి ప్రారంభించబడుతుంది. రేపటి దినాన అబ్రహాం పాస్టర్ గారు మన మధ్యలోకి వస్తున్నారు. చరిత్రాత్మకమైన ఒక సందేశాన్ని మీరు రేపటి దినాన్ని వినబోతున్నారు. కరెక్ట్గా 7 గంటలకి ప్రారంభించబడుతుంది. త్వరగా ముగించేదానికి మేము ప్రయత్నిస్తున్నాం. మీరు త్వరగా రండి. ప్రార్థన చేయించుకునే వాళ్ళు ముందుకొచ్చి ప్రార్థన చేయించుకుని దైవ సాకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఈ కోరిక ఇంతటితో ముగిసింది. రమేష్ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తారు. ముందుకొచ్చి ప్రార్థన చేయించుకుని ప్రార్థన చేయించుకోండి. రేపటి దినాన్ని కూడా సకాలమునికే ఈ కూడిక ప్రారంభించబడుతుంది. 7 గంటలకు ఖచ్చితంగా ప్రారంభించబడుతుంది. ఈరోజు ప్రారంభించబడినట్లుగా ఇంకా త్వరగా ముగించు.